Welcome to Madhvi's Kitchen. ఈ రోజు నేను మీకు లెమన్ హనీ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది అందరికీ తెలిసిందే, కానీ అందులో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. అవేంటో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా కావలసిన పదార్థాలు వాటర్, లెమన్, హనీ. ముందుగా స్టవెల్ తీసుకుందాం. స్టవెల్ తీసుకొని గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకుందాం. వాటర్ మరీ బాయిల్ అవ్వక్కర్లేదు, కొంచెం వేడవుతే చాలు, గోరువెచ్చగా ఉంటే. ఇప్పుడు నిమ్మకాయని కట్ చేసుకుందాం. నిమ్మకాయని ఎలా కట్ చేసుకోవాలంటే నిలువుగా కట్ చేసుకోకూడదు, ఎప్పుడు అడ్డంగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయని కట్ చేసుకునే తర్వాత గ్లాస్, ఎప్పుడు గాని లెమన్ పిండే గాజు లెమన్ పిండడానికి గాజు గ్లాసులు గానీ లేదా ప్లాస్టిక్ గ్లాసెస్ గానీ వాడండి. స్టీల్ గ్లాసులు, స్టీల్ స్పూన్లు వాడకూడదు. ఒకవేళ ఇలా స్టీల్ గిన్నెలో నీళ్లు వేడి చేసుకున్నా డైరెక్ట్ గా ఇందులో లెమన్ పిండేసేయకుండా దాన్ని గాజు గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేశాకే లెమన్ పిండండి. ఎందుకంటే ఏ మెటల్ స్టీల్ గాని రాగి గాని ఇత్తడి గాని ఇలాంటి గిన్నెల్లో నిమ్మకాయ పిండితే ఆ పులుపుకి రియాక్షన్ అవుతుంది. కాబట్టి మనము ఇలాంటి స్టీల్ గ్లాసెస్ గాని ప్లాస్టిక్ గ్లాసెస్ గాని వాడాలి. నీళ్లు వేడైపోయాయి, ఇప్పుడు మనం దీన్ని గ్లాస్ లోకి తీసుకుందాం. ఇందులోకి లెమన్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. తర్వాత హనీ. స్టీల్ స్పూన్స్ యూజ్ చేయకుండా ప్లాస్టిక్ స్పూన్స్ తో మిక్స్ చేద్దాం. చూసారా, లెమన్ అండ్ హనీ వాటర్ రెడీ. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే వాకింగ్ వెళ్తాం లేదా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసిన తర్వాత ఫస్ట్ 1 లీటర్ వాటర్ తాగి ఎక్సర్సైజులు చేయాలి. ఎక్సర్సైజెస్ అయిపోయాక 1 గ్లాస్ లెమన్ విత్ హనీ వాటర్ తాగడం ఎంతో మంచిది. ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు హనీ అవాయిడ్ చేసి ఓన్లీ లెమన్ వాటర్ హాట్ వాటర్ లెమన్ హాట్ వాటర్ లో కలుపుకొని తాగడం మంచిది. డైలీ తాగండి, ఆరోగ్యవంతులు కండి. మాధవీస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బై.